इला पार्टी ये स्थानलो उंदो ये अधागति स्थानलो उंदो अदे अधागति स्थानलो उंदी राबोये लोकसभा एन्निकलु दृष्टिलो पेट्टुकोनी ఈ రోజు ఈ సంకల్ప యాత్ర అనేది ప్రజలు గమనించాలని చెప్తా ఉన్నాను ఎలక్షనే వీళ్ళు ప్రధానంగా ఎజెండాగా పెట్టుకుంటూ మరి ప్రధానమంత్రి లెవెల్లో గతంలో మరి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ లో కూడా మోడీ గారు వచ్చి ఎన్నిసార్లు తిరిగేలినా ప్రయోజనం శూన్యమని తెలిసినా కూడా వీళ్ళకి ఇంకా కూడా తెలంగాణ రాజకీయాల్లో మేము పట్టు సాధిస్తామో మేము ఇంకా లోక్సభ స్థానాలు గెలుచుకుంటామో రాబోయేది మాది మా గవర్నమెంటే మళ్ళోసారి మూడోసారి మరి ప్రధానమంత్రిగా మేము మోడీ గారిని మరి ఎన్నుకుంటాం అంటున్నారు ఎందుకయ్యా మీ ప్రధానమంత్రి ఎన్నుకోవాలి ఏ ఏ ఉద్దేశంతో ఎన్నుకోవాలో చెప్పండి ఒకసారి ఈ రోజు రైతులకు సంబంధించి నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతుల మీద ఇప్పుడు కూడా మీరు చూస్తే ఢిల్లీ లోపల గాని వెండి గుజరాత్ లో గాని లేకపోతే వాళ్ళు చేస్తున్న ప్రతి దాంట్లో కూడా మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చి వాళ్ళ మీద ఇప్పుడు కూడా టియర్ గ్యాసులు అన్ని కూడా ప్రయోగిస్తూ వాళ్ళ మీద 70 మంది రైతులను ఉసురు పోసుకొని వాళ్ళ చావు కారణమైన మీరు ఏ ముఖం పెట్టుకొని ఈ రోజు మళ్ళీ ఈ యాత్ర సంకల్ప యాత్రను పెట్టుకుంటున్నారు బీజేపీ వాళ్ళు చెప్పాలి కనీసం ఆ చనిపోయిన రైతులను పరామర్శించడానికి మీకు టైం లేదు ఢిల్లీలో ప్రధానమంత్రి అక్కడే ఉంటాడు ఏ రోజు కూడా వాళ్ళని పలకరించిన పాపాన పోలేదు వాళ్ళకి సంబంధించిన ఇన్సూరెన్స్ గాని ఎంఎస్పి గానివ్వండి వాళ్ళకి ఇవ్వాలి గిట్టుబాటు ధర ఇచ్చడంలో గానివ్వండి రైతుకు ఈ రోజు వాడు వాళ్ళకి ఇంత అన్నమో రామచంద్ర అనే పరిస్థితిని తీసుకొచ్చి రైతుని ఈ రోజు ఇన్ని రకాలుగా మరి దేశంలో అన్నదాతలైన వాళ్ళ ఉసురు పోసుకుంటూ మోడీ గారు చేసిన ఏ నిర్ణయాన్ని వీళ్ళు ముందు తీసుకువెళ్ళాలని సంకల్ప యాత్ర చేస్తున్నారు ఇదే తెలంగాణలో పసుపుబోడి తెస్తానన్న అరవింద్ లాంటి వాళ్ళను ఇంకొకసారి ఎందుకు బుద్ధి లేని పనులు చేయమంటారా ఈ తెలంగాణ ప్రజల్ని ఒకసారి మీరే చెప్పండి తెలంగాణ బిడ్డలు కూడా ఈ రోజు మనమందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికే భారతదేశం ఒక ఆర్థిక వ్యవస్థను కుంటుపరచడంలో రైతులను అధోగతి పాలు చేయడంలో మొట్టమొదటి స్థానం ఎవరిదైనా ఉంది అంటే అది మోడీ మోడీ సర్కార్ తప్ప ఇంకొకరు కాదు అన్నది మీకు ఎన్ని సాక్ష్యాలు చూపించామంటే మేము చూపిస్తాం ఇప్పటి కూడా ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు అంటారు దేశం చాలా ముందుకు వెళ్తుంది ఆర్థికంగా ఏ రంగంలో మేము ఎన్ని కేటాయించా ఒక పరు శాఖ పరంగా తీ తల్లి నీ బడ్జెటే వ్యవసాయ రంగానికి కేటాయించిన నిధులు ఏంటి మేము కాంగ్రెస్ లో ఉన్నప్పుడు వారికి సబ్సిడీలు ఇవ్వడంలో కానివ్వండి దేశంలో ఈ రోజు అన్నదాతలకు సంబంధించిన రెవల్యూషన్ తీసుకురావడంలో కానివ్వండి అలాగే మనం ఆ రోజు నుంచి నేహు కాలం నుంచి ఇప్పటి వరకు కూడా మరి గ్రీన్ రెవల్యూషన్ కూడా తీసుకొచ్చి ఆహార భద్రత తీసుకొచ్చిన మరి వాళ్ళు ఎవరు అంటే ఈ దేశానికి అన్నదాతలైన కాంగ్రెస్ పార్టీని ఈ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని చెప్పి ఈవీఎంలు పెట్టుకుని దొంగ ఓట్లతో గెలిచినవని నిన్ననే మనం ఒక దగ్గర చూసాము కేజ్రీవాల్ వాళ్ళకి సంబంధించిన ఆ కెమెరా లోపల పట్టుబడిన సర్కారులో వాళ్ళ మేయర్ని కూడా ఎన్నుకునే విధానానికి తొలగిపోయిన దొంగలాగా ఉన్నారు ఒక పక్కనేమో దేశాన్ని ఈవీఎంలతో అధికారంలో రావాలని ఇంకో కుట్ర చేస్తూనే ఒక పక్క ధర్మాన్ని భక్తిని పెడుతున్నారే మరి ఈ రోజున్న యువకుల పట్ల మీ యొక్క నిర్ణయం ఏది సంకల్ప యాత్రలో చెప్పదలుచుకున్నారా చెప్పండి మీరు ఏ ముఖం పెట్టుకొని ఏ నియోజకవర్గాల్లో తిరుగుతున్నారో అక్కడ మీకు ఇక్కడ తెలంగాణ బిడ్డలకు మోడీ గారు వచ్చినప్పుడు ప్రామిస్ చేసిన ఏవైతే ఉన్నాయో వాటిని ఎంతవరకు నిర్వహించారనేది మీరు ఏ ముఖం పెట్టుకొని చెప్తారో కిషన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా చెప్పాలి చెప్పకపోతే నిజంగా కూడా వీళ్ళ సంకల్పమేమో గాని ఇప్పటికున్న ఈ నాలుగు ఎంపీలు కూడా వాళ్ళు కూడా ఓడిపోయి ఇంట్లోకి వచ్చిన పరిస్థితి వస్తుంది దాపరిస్తుందని కబరదారని మేము హెచ్చరిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు నాయకత్వం లోపల రాబోయే ఎలక్షన్స్ లో కూడా లోక్సభలో కూడా అత్యధికమైన స్థానాలు గెలుచుకు